ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్య నిస్సరతే వాణి కన్యా ప్రవాహవత్ డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఇవాళ లలితాసహస్రనామాలలో పదకొండవ నామానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఆ నామాన్ని గనక జపం చేసినట్లయితే ఎటువంటి శుభ ఫలితములు అమ్మవారు మనకి అందిస్తుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం అరుణాం కరుణాతరంగితాక్షీం దృత పాషాంకుశ చాపాం అనిమాది విరావృతాం మయూఖై అహమిత్యేవ భవానీ మనం ఇవాళ లలితా సహస్రనామాల్లో ఈ నామంకున్న గొప్పతనం ఏంటంటే చూడండి కొంతమంది కొన్ని ఇళ్ళల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఇల్లు మారడం కానీ కొత్త గృహాన్ని కట్టుకోవడం కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు అంటే వాళ్ళకి సరిగ్గా ఆ ఇల్లు ఎప్పుడైతే మారో అక్కడి నుంచి వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది వస్తూ ఉంటుంది ఏంటండి అర్థం కావట్లేదు మేము ఇంటికి రాగానే అక్కడి నుంచి ప్రాబ్లం అవుతుంది తీరా చూస్తేనేమో అది కొత్త ఇల్లు వెంటనే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోలేరు పోనీ ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇద్దామన్నా ఎవరు రారు అంటే వారికి ఎలా ఉంటుందంటే గృహ మూలకంగా ఇబ్బందులు వస్తాయి అంటే ఏ రకంగా కొంతమంది ఇల్లు కట్టుకుంటూ ఉండగా సగంలో ఉండగా అయిపోతుంది డబ్బులు సగం పెట్టి ఆ మిగతా సగం డబ్బులు రాకపోవడం వల్ల ఆగిపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు మరికొంతమందికి ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి అప్పటి వరకు బ్రహ్మాండంగా సాగుతుంది వాళ్ళ వ్యాపారాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు చాలా చక్కగా ఉండి ఆ డబ్బులతో ఇల్లు కట్టుకోగానే ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి ఏదో తెలియని ఒక అనారోగ్యాలు కావచ్చు ఇబ్బంది కావచ్చు ఆ ఇంట్లో నుంచి బయటికి రాలేరు ఆ ఇల్లు అమ్ముకోను లేరు ఆ ఇల్లుని ఇంకొకరికి రెంట్కి ఇవ్వలేరు ఆ ఇంట్లోనే ఉండనివ్వలేరు ఇలాంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారంటే మా ఇల్లు మాకు వాస్తు బాగలేదా అని చెప్పి వాస్తు పర్సన్ తీసుకొస్తే పెద్దగా ఏమి కనబడవు మళ్ళీ అక్కడ కానీ ఇంట్లో ఉంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే తెలియనటువంటిది ఏదైనా సరే గృహంలో ఒక ఇబ్బంది ఉంది అది బయటికి కనబడటం లేదు మరి కొంతమంది ఏంటంటే అది నరదృష్టి తగిలిందను లేనట్లయితే ఇంకెక్కడో దోషం ఉంది కానీ మనకు కనబడదను అలా అనుకుంటూ ఉంటాం లేదా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే వాళ్ళ జాతక చక్రాలలో గృహము కొనుక్కోవడం మూలంగా లేదా ఆ అప్పుడు నడుస్తున్నటువంటి మహాదశాభుక్తి అంతరాలు గృహము మూలంగా ఇబ్బంది వచ్చేటువంటి దశలు కూడా నడుస్తూ ఉంటాయి మరప్పుడు ఏం చేయాలి ఏ నామాన్ని స్మరిస్తే అమ్మవారు మనకి ఆ యొక్క ఇబ్బంది నుంచి కాపాడుతుంది అని చెప్పి చూసినట్లయితే మనకి లలితా సహస్రనామాల్లో పదకొండవ నామం మనం ఇప్పటివరకు పది చెప్పుకున్నాం కదా అవేమిటి అని చెప్పి చూసినట్లయితే వదనస్మరమాంగళ్య గృహతోరణ చల్లిక ఏంటండి ఈ నామాన్ని జపిస్తే క్లియర్ అయిపోతాయా మనకి గృహంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంటే చూడండి వదనము అంటే ముఖము అమ్మవారి యొక్క ముఖము వదనస్మరమాంగళ్య అంటే అందమైనటువంటి ముఖము సౌందర్యంగా ఎంతో సౌందర్యంగా ఉన్నటువంటి ముఖము మంగళ సంబంధమైనటువంటిది అంటే ఇక్కడ చూడండి అందమైనటువంటి ముఖానికి ఆ యొక్క కనుబొమ్మలు ఉన్నాయి అని చెప్పి అర్థం చేసుకోవాలి మనం వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక దీనికి ముందుని ఓము లాస్ట్లో నమః యాడ్ చేసుకొని మీరు రెగ్యులర్గా కనుక చేస్తున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే అమ్మవారి యొక్క వదనము అంటే ముఖాన్ని గనక ఎంతో అందమైనటువంటి సౌందర్యంగా ఉన్నటువంటి ముఖము గృహము యొక్క గృహంలా కనిపిస్తూ దానికి ఉన్నటువంటి కనుబొమ్మలు తోరణాల్లాగా మీకు ఎప్పుడైతే కనిపించడం ప్రారంభమవుతుందో అమ్మవారి యొక్క శక్తి అమ్మవారి యొక్క చూపు అక్కడ పడుతుంది మీ గృహం మీద అప్పుడు ఏమవుతుందంటే మీరుంటున్నటువంటి గృహం కూడా అమ్మవారి యొక్క ముఖములాగా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మీకు ఆ తోరణాలు కట్టుకుంటారో అవి చక్కగా ఆవిడ యొక్క కనుబొమ్మల్లాగా మీకు కనబడడం స్టార్ట్ అవుతుంది ఇంట్లో కూర్చొని చక్కగా ఒక అరగంట సేపు ఇంటి యజమాని కానీ లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కానీ ఎవరైనా సరే ఓం వదన గృహ గృహతోరణ చిల్లిక ఇందులో మనకి తెలియకుండా నిక్షిప్తంగా బీజాక్షరాలు ఉన్నాయండి ఎప్పుడు కూడా లలితా సహస్రనామాలని కేవలం నామాలు అనేటువంటి భావనతో చదవకండి ఎందుకంటే ఇవి అపౌరుషములు అంటారు వేదము ఎలా అయితే అపౌరుషములో ఇవి కూడా ఒకళ్ళు రాసినవి కాదు ఇవి సాక్షాత్ అమ్మవారిలో నుంచే ఒక ఎనిమిది కిరణాలు బయటకు వచ్చి వసిన్యాది వాగ్దేవతలు అంటారు వారిని ఆ వసిన్యాది వాగ్దేవతలు బయటకు వచ్చి అమ్మవారి గురించి చెప్పడం జరిగింది ఈ యొక్క నామం చేసుకుంటూ మీరు చక్కగా ఆ యొక్క వదనం సౌందర్యమైనటువంటిది మంగళకరమైనటువంటి ఆ యొక్క వధనం ఏదైతుందో శుభానికి మంగళానికి సౌందర్యానికి కారకమైనటువంటి ఆ వదనానికి రెండు కనుబొమ్మలు అంత అందంగా ఉన్నాయి అని చెప్పి మీరు కనుక తలుచుకుంటూ చేసినట్లయితే ఖచ్చితంగా మీ గృహంలో ఉన్నటువంటి వాస్తుదోషాలు కావచ్చు ఇంట్లో ఒక్కోసారి ఇంట్లో శాంతి ఉండదండి కొంతమందికి ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి ఇంట్లోకి వెళ్ళాలంటే భయమేస్తుంది అయి బాబాయ్ ఇంట్లోకి వెళ్తే గొడవ వద్దు బయట తిరుగుతూ ఉంటారు మీరు కొంతమంది చూస్తూ ఉంటారు రాత్రి పది పదకొండు దా బయట ఎందుకు వెళ్ళాలంటే అమ్మో ఇంటికి వెళ్ళండి సార్ నాకు శాంతి లేదంటూ ఉంటారు అంటే ఇంట్లో ఉన్నటువంటి కొన్ని దోషాలు మనకు కనబడినటువంటి కొన్ని దోషాలు ఇంట్లో ఉన్న వారి మీద ఆ యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఈ రకంగా చేసుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు సర్వే జనా సుఖినో భవంతు